కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కొండపల్లి క్యాపో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై యువతలో నూతన ఉత్సాహం నింపారు. స్థానిక కొండపల్లి స్టేషన్ సెంటర్ నుండి ప్రారంభమైన మువ్వన్నెల జెండా ర్యాలీ ఆద్యంతం దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. భారత్ మాతకి జై అంటూ యువత చాటిన దేశభక్తికి ఎమ్మెల్యే వసంత మద్దతుగా ర్యాలీలో పాల్గొని యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సినిమాలు షికార్లు అంటూ కాలయాపన చేసే యువత ఉన్న ఈ రోజుల్లో కొండపల్లి యువత దేశభక్తితో మెలగడం అభినందనీయమని కొనియాడారు. ఇదే తరహాలో యువత మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రతిష్టను నలుదిశలా చాటాలని పిలుపునిచ్చారు. యువత ఇంత ఆదర్శంగా ఆలోచన చేయడం శుభ పరిణామమని యువత ఉజ్వల భవిష్యత్తుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన క్యాపో సొసైటీ అధ్యక్షులు మొగిలి దయాసాగర్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో యువత రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్యాపో సొసైటీ వారు వైసీపీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కింద వరకు అందలేదు అనే విషయాన్ని ఈ సందర్భంలోనే మనం అంగీకరించక తప్పదు. తప్పకుండా మనమందరం ఏమైతే ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన ఈ భారతదేశం భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాల మధ్య ఏక రూపంతో ముందుకు సాగుతా ఉంది. మనమందరం ఒక జాతి బిడ్డలుగా కుల మత వర్గాల్ని పక్కన పెట్టి భారతజాతి ముద్దు బిడ్డలుగా ముందుకు సాగాలి. అందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దీంట్లో యువతది చాలా కీలక పాత్ర. ఈ కొండపల్లిలోనే ఇంతమంది యువత ఉన్నారు. మీరందరూ ఈ సినిమాల ప్రభావం ఇతరత్ర ప్రభావాలు లేకుండా ఏవైతే మన జాతిని ఇటీవల కాలంలో మార్గదర్శకులుగా నిలిచి ముందుకు నడిపించారో అబ్దుల్ కలాం గారు వారి మాటలను మీరు గుర్తుకు చేసుకోండి. కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోండి. ఎందుకంటే ఆయనే ఇప్పుడున్న యువతకి స్ఫూర్తి ప్రదాత. కింద మారుమూల కుగ్రామం నుంచి వచ్చి ఎంతో ఎదిగి ఒదిగి ఈ జాతికి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన మహానుభావుడైన కాబట్టి అందరూ ప్రభుత్వం ఏదో చేయాలని చేస్తుందని ఆశించకుండా మీ మీ వృత్తుల్లో ముందుకు సాగాలని జీవితాల్లో పైకి రావాలని తద్వారా సుదృఢమైన భారతదేశాన్ని మనం అందరం నిర్మించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజున జాతిలో ఈ అపరిమితమైనటువంటి అధికారాలు ప్రజాస్వామ్యంలో పెరపోకలు వచ్చినాయి. ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ప్రజలు అనుమానపు చూపులతో చూస్తున్న రోజు ఇది. ఎందుకంటే కొందరు నేతల వ్యవహార శైలి ఇది. వాళ్ళు తప్పులు చేసి ఎదుటి వాళ్ళకల్లి ఏళ్ళెత్తి చూపిస్తా ఉన్నారు. ఏమైనా ఒకరినొకరు ఏళ్ళెత్తి చూపించుకోవడం లేని విషయాన్ని ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం, వాళ్ళు చేసుకున్న మంచిని చెప్పకపోగా ఎదుటి వాళ్ళకల్లి కావాలని చెప్పి రాజకీయం అంటే ఇదే అని రాజకీయానికి అర్థాన్ని మర్చిపోయిన రోజు ఇది. రాజకీయం అంటే కేవలం డామికాలు వీటినే తప్పితే అభివృద్ధి పేదల సంక్షేమం అనే పదాన్ని మర్చిపోయి ప్రజలకి మంచి చేయాలనే విషయాన్ని మర్చిపోయి కాలయాపన కాలక్షేపాలు చేసిన రోజులు. కాబట్టి మన పొరుగులను చైనా కంటే మనం వెనకబడి ఉన్నాం. ఇంకో పక్కనున్న చాలా దేశాల కంటే అభివృద్ధి చెందాం. కానీ అభివృద్ధి చెందుతున్న వాళ్ళకంటే చెందిన వాళ్ళకి పోటీ పడి మనం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరంతా యువత అకుల్యత దీక్షతో పనిచేయాలి. ప్రతి ఒక్కళ్ళు కాలయాపన కాలక్షేపం కాదు కష్టపడి పనిచేసి జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని దయాలాంటి యువకులు మార్గదర్శకులు కావాలని నేను ఈ మైలవరం నియోజకవర్గ శాసన